హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చి శారీ కుచ్చులు చూపిస్తున్నానండి. చాలా ఈజీ మెథడ్ అన్నమాట. ఒక 20 మినిట్స్లో అయితే మనమైతే శారీ కుచ్చులు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. మనము ఈ టజిల్స్ తయారు చేసుకుంటే వెంటనే అయితే ఒక 10 మినిట్స్లో అయితే మనము కుచ్చుళ్ళు కూడా ఈజీగా అయితే చేసుకోవచ్చు అన్నమాట. చీరకు మ్యాచ్ అయ్యే సిల్క్ థ్రెడ్లు అండి, 2 కలర్స్ తీసుకున్నాను. 2 కలర్స్తో వేస్తున్నాను నేను. గ్రీన్ కలర్, పింక్ కలర్ అయితే తీసుకున్నాను. అయితే ఒక ప్యాడ్కి ఇలా 100 టైమ్స్ అయితే చుట్టుకుంటున్నానండి. ఇలా కంటిన్యూగా మనం 100 టైమ్స్ చుట్టుకోవాలి ఈ థ్రెడ్ని. మనం ఇలా చూడండి, ఇలా 100 టైమ్స్ చుట్టుకున్నాక ఇలా మిడిల్లో పట్టుకొని సీజర్తో అయితే ఇలా కట్ చేసుకోవాలండి. మిడిల్లో ఒక మధ్యలో ఇలా కట్ చేసుకొని ఇలా మనము దారం అయితే నేను పెట్టుకున్నానండి. ఇలా తయారు చేసుకుంటే చాలా ఈజీగా అయితే అవుతుందండి. ఎవరి హెల్ప్ అయితే అవసరం ఉండదు. నేను మిషన్కి ఒక దారం కట్టాను. ఇక్కడ సైడ్ ఒక దారం ఇలా దండంలాగా అయితే కట్టానండి. కట్టేసి ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న ఈ సిల్క్ థ్రెడ్ దారాలన్నీ ఒక చివరికి అటు సైడ్ వేసేసి మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్లో డిస్టెన్స్ అయితే తీసుకున్నానండి. 100స్ తీసుకున్నాను కదా, 100 లైన్స్ తీసుకున్నాం కదా. ఇలా డబుల్ ఫోల్డ్ చేసేసరికి మనకి 200 అయితే అవుతాయండి లైన్స్. గోల్డ్ కలర్ జెర్రీ దారము ఇలా మనము సూదికి 2 వరుసలు ఇట్లా ఎక్కించుకొని ఇలా నాట్లు అయితే వేసుకోవాలి. ఇలా చూపిస్తున్నాను కదండి ఈ వీడియోలో, అలా అయితే చేయండి. ఇప్పుడు మనము కట్ చేసాం కదండి, ఆ దానికి ఫస్టే మనం 3 వేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్ అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇలా గ్రీన్ కలర్ దారిని కూడా నేను ఇలా వేస్తున్నాను. అటువైపు వేసి ఇలా నీట్గా అయితే ఒకసారి అనుకోవాలి. ఇప్పుడు చూడండి, గోల్డ్ కలర్ దారం ఇలా 2 వరుసలు పెట్టి ఎక్కించుకున్నాం కదా. ఇలా ఒక మధ్యలో నుంచి ఆ దారంని అటు సైడ్కి సూది ద్వారా తీసుకొచ్చి ఇలా ఒక నాట్ అయితే వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి గుచ్చేసి చూడండి, ఇప్పుడు ఇలా నాట్ అయితే పడిపోతుంది. లేదా మనం ఒకసారి తీసినప్పుడు ఆ 2 దారాల మధ్య కొంచెం ప్లేస్ ఉంటుంది కదా, అందులో నుంచి కూడా తీసినా ఇలా నాట్ అయితే పడిపోతుంది. ఇలా నాట్ పడ్డాక మళ్ళీ ఒకసారి సూది తీసుకొని ఇలా దారాల వెనుక నుంచి మళ్ళీ ఒకసారి సూది తీసుకొచ్చి ఇలా సర్కిల్లో నుంచి ఇలా నాట్ అయితే వేసుకోవాలి. ఇలా కంపల్సరీ 3 టైమ్స్ నాట్ అయితే వేసుకున్న తర్వాత లాస్ట్కి ఈ దారాలు వేసుకున్న మధ్యలో నుంచి మళ్ళీ ఒకసారి ఒక సూది పైకి తీసుకొచ్చి అందులో నుంచి ఇలా నాట్ అయితే వేసుకోవాలండి. ఇలా 3 టైమ్స్ అయితే కంపల్సరీ నాట్ వేసుకుంటే ఇలా టజిల్స్ అయితే చాలా గట్టిగా అయితే ఉంటాయండి. చాలా ఈజీ మెథడ్ అన్నమాట. ఒక్కసారి సూది ఎక్కిచ్చేసి దాన్ని ఒక్కసారి అలా వెనక నుంచి తీసుకొచ్చి నాట్ అయితే వేసుకోవాలండి. అలా 2-3 టైమ్స్ చేసేస్తే నాట్ అయితే పడిపోతుంది. ఇలా తీసుకున్న తర్వాత సీజర్తో ఇలా మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్తో ఇలా దారాలన్నీ కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా అయితే నేను ప్రిపేర్ చేసుకున్నాను. ఇలా ప్రిపేర్ చేసుకుంటే మనకైతే 10-15 మినిట్స్లో అయితే శారీ కుచ్చులు తొందరగా అయితే రెడీ అయిపోతాయండి. నేను ఈ శారీ పైన 2.5 ఇంచెస్ అయితే లెంత్ పెడుతున్నానండి. 2.5 డిస్టెన్స్లో అయితే కుచ్చుళ్ళు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేను తీసుకున్నవి ఇలా బటర్ఫ్లైస్, ఇలా ఫ్లవర్తో ఉన్న క్యాప్, ఇలా 2 బీడ్స్ అయితే తీసుకున్నానండి. ఇవి బీడ్స్ కూడా తీసుకున్నాను. మధ్య మధ్యలో బీడ్స్ కూడా పెడతానన్నమాట. ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకొక సూదికి మనము కాటన్ థ్రెడ్ తీసుకోవాలండి. అది చాలా గట్టిగా ఉంటుంది. అది 2 వరుసలు అయితే మనము సూదికైతే ఎక్కించుకొని పెట్టుకొని ఇప్పుడు చూడండి, ఇలా ఆ హోల్లో నుంచి ఇలా బయటికైతే తీసి ఈ 2 ధరల మధ్యలో గ్యాప్ అయితే ఉంటుంది కదండి, అందులో నుంచి సూదిని బయటికి తీయాలి. తీసిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇలా నాట్ అయితే పడుతుంది. మళ్ళీ ఒకసారి ఇలా నాట్ అయితే వేసుకోవాలి. ఇది చాలా ఈజీ మెథడ్ అండి. ఇలా నాట్ పడేసరికి ఈ దారంకి ఇలా ఉండిపోతుంది అన్నమాట ఈ టజిల్స్. ఇప్పుడు నేను ఈ ఫ్లవర్ని ఫస్ట్ ఎక్కించుకుంటున్నాను. తర్వాత ఒక బీట్ అండి, ఇది ఒక బాల్, గోల్డెన్ బాల్ వేసుకుంటున్నాను. నెక్స్ట్ బటర్ఫ్లై తీసుకున్నాను. ఈ బటర్ఫ్లైని కూడా ఇలా అయితే ఎక్కించుకుంటున్నాను. ఇప్పుడు ఇంకొక బీట్ కూడా ఎక్కించుకుంటున్నానండి.
ఇలా అయితే ప్రిపేర్ చేసాం కదా, 2.5 ఇంచెస్ దూరం పెట్టాం కదా. ఇప్పుడు ఇట్లా ఆల్టర్నేట్గా గ్రీన్ పింక్ ఇలా వేసుకుంటూ వెళ్ళాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ టెజిల్స్ని ఇప్పుడు శారీకి అయితే ఫస్ట్ ఇలా ఒక నాట్ అయితే వేసుకోవాలి. ఫస్ట్ ఒకసారి ఇలా కుచ్చేసి అలా రివర్స్ తీసుకొని మళ్ళీ ఒక నాట్ అయితే వేసుకోవాలి. ఇలా వేయండి. ఇప్పుడు మళ్ళీ పూసల నుంచి పైకి అయితే తీసాను. ఇప్పుడైతే నాట్ అయితే పడిపోయింది. మళ్ళీ ఒకసారి శారీకి అయితే మళ్ళీ నాట్ అయితే వేసుకోవాలి. ఇలా 2 టర్న్స్ వేసుకుంటే చాలా గట్టిగా అయితే ఉంటుందండి, ఊడిపోకుండా ఉంటుంది. చూడండి, ఇలా అయితే రెడీ అయిపోయింది. చాలా ఈజీ మెథడ్లో అయితే మనం ఇలా శారీ కుచ్చుళ్ళు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి చూడండి, ఇలా లోపలికైతే వేసుకొని ఈ 2 దారాల మధ్యలో ఇలా గ్యాప్ ఉంటుంది కదా, అందులో నుంచి మన సూదిని అయితే బయటికి తీసుకోవాలి. ఇలా తీసుకుంటే నాట్ అయితే పడిపోతుంది. ఒకటి ఎంత గ్రిప్ ఉండదు కాబట్టి 2 వేసుకుంటే బెటర్. ఇలా వేసుకొని అన్నీ యాస్టీస్గా వేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా అయితే ప్రిపేర్ చేసుకున్నాను గ్రీన్ కలర్ది కూడా. ఇలా అయితే ఫస్ట్ ఇలా శారీలో నుంచి సూదిని అయితే ఇలా బయటికి తీయండి. ఈ సైకిల్ కొంచెం పట్టుకోండి, ఎందుకంటే చాలా లూజ్ అయిపోతాయి అన్నమాట. ఇలా గట్టిగా పట్టుకొని ఇలా మళ్ళీ ఒకసారి నాట్ మళ్ళీ రివర్స్ తీయండి అన్నమాట. ఇలా 2 సార్లు తీయడం వల్ల గట్టిగా పట్టుకుంటే మనకి అది దారం అనేది లూజ్ అవ్వదు. ఇప్పుడు ఇలా తీసి ఇప్పుడు 3 అయితే వేయండి కంపల్సరీగా. 3 వేస్తే గట్టిగా అయితే ఆగుతుంది. చూడండి, ఇప్పుడు గట్టిగా ఆగిపోయింది. ఇప్పుడు చూడండి, అసలు లూజే అవ్వలేదు. ఇలా శారీలో నుంచి మళ్ళీ ఒకటి ఒక నాట్ అయితే వేసుకోండి. ఇలా శారీలో నుంచి మళ్ళీ బయటికి తీసి ఈ సర్కిల్లో నుంచి ఒక నాట్ అయితే వేసుకుంటే ఇలా 3 టైమ్స్ వేసుకుంటే చాలా గట్టిగా అయితే ఉంటుందండి, అసలుకి లూజ్ అవ్వదన్నమాట. చూడండి, మన ఇంట్లోనే ఎంత ఈజీగా ఎంత గ్రాండ్ లుక్గా అయితే ఈ శారీ కుచ్చుళ్ళు ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. చాలా ఈజీ అండి, అన్నీ నాట్లు వేసుకోవడమే అంతే, చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్.